హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తిరుమల కొండపైన ఉండే అందమైన రోడ్స్ ని చూద్దాం. ఇది గోగర్భం డ్యామ్. తిరుమలలో రోడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. రెండు వైపులా ఫారెస్ట్, హిల్ వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపించే అన్ని రోడ్స్ కూడా తిరుపతి టు తిరుమల అప్ రోడ్స్ కాదు, తిరుమల టు తిరుపతి డౌన్ రోడ్స్ కాదు, తిరుమల కొండపైన ఉండే రోడ్స్ అంతే. ఈ రోడ్ని చెట్లు కవర్ చేస్తూ టనల్లా ఉంది, చూసారా ఎంత బాగుందో. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలకి దర్శనం టికెట్ ఉంటే మాత్రమే అలో చేస్తున్నారు. నాకు ఈ రోడ్స్ చాలా బాగా నచ్చాయి. ఎంతో కామ్గా పీస్ఫుల్గా ఉంది. రోడ్డు మధ్యలో అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఈ రైడ్ చాలా సరదాగా అనిపిస్తోంది. ఓన్ వెహికల్ మీద వచ్చేవారైతే ఈ రోడ్స్ మీద ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు రూట్ తెలియక. ఇక్కడ చూసారా రోడ్డుకి రెండు వైపులా చెట్లు, ఎంత అందంగా ఉందో కదా.
ఈ రోడ్ కర్వీగా ఉంది, చూడండి. ఈ రోడ్ మీద వ్యూ కన్నుల విందు కలిగిస్తోంది. ఇక్కడ మెలికలు ఎక్కువగా ఉన్నాయి, చూడండి. మీరు తిరుమలకి వచ్చేటట్టయితే అప్డేట్స్ అవి చూసుకొని రండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఈ కొండపైన క్లైమేట్ చాలా కూల్గా ఉంది. చూసారా, మళ్ళీ రోడ్ మీద అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. ఈ హిల్ మీద ట్రావెల్ చేస్తే చాలా సరదాగా అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ చాలా కామ్గా ఉంది. వెహికల్ సౌండ్స్ తప్ప ఇక్కడ వేరే ఏ సౌండు వినిపించడం లేదు. ఈ వీడియోలో నేను చూపించిన రోడ్స్ అన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. మీరు సెల్ఫీల కోసం కిందకి దిగకుండా ఉండడమే సేఫ్. దూరాన ఒక కొండ కనిపిస్తోంది, చూడండి. నేనిప్పుడు కరెక్ట్గా జాపాలికి దగ్గరలో ఉన్నాను. ఆ ఆర్చే జాపాలికి ఎంట్రన్స్.
రైట్ లో చిన్న బస్టాండ్ కనిపిస్తోంది చూసారా, తిరుమల బస్టాండ్కి వెళ్లే బస్సులన్నీ అక్కడే ఆపుతారు. ఒకవేళ మీరు తిరుమల బస్టాండ్ నుండి వచ్చేటట్టయితే జాపాలి ఆర్చ్ దగ్గర బస్సులు ఆపుతారు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నేను హిల్స్ పైన ప్రయాణం చేశాను, కానీ ఇదైతే చాలా విభిన్నంగా ఉంది. నాకు ఎంతో బాగుంది. ఇక్కడ చూసారా, రోడ్డు కటువైపు హిల్ వ్యూ ఉంది. అక్కడ ఒక బస్సు వస్తోంది చూసారా, అది తిరుమల పాప వినాశనంకి మధ్య తిరిగే బస్. ఇంకో బస్సు వస్తోంది చూడండి. తిరుమల బస్టాండ్ నుండి పాప వినాశనం మధ్య బస్సులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీక్వెంట్ గా తిరుగుతుంటాయి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.